హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ ఈ రెడ్ వెల్వెట్ కేక్ని బేకరీ వాళ్ళ స్టైల్ లాగా క్రీమీ చీజ్తో డెకరేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో దాని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను ఇప్పటివరకు మీరు ఎన్నో రకాల రెడ్ వెల్వెట్ కేక్ని చూస్తుంటారు అది నార్మల్ క్రీమ్తో ఇది మాత్రం బేకరీ స్టైల్ లాంటి క్రీమీ చీజ్తో అన్నమాట ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేస్తారో చూసేద్దాము ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఫైవ్ స్పూన్స్ షుగర్ని తీసుకోవాలి మీరు షుగర్ పౌడర్ కనుక తీసుకున్నట్టయితే టెన్ స్పూన్స్ తీసుకోండి మిల్క్ ఫైవ్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిట్లోకి ఒక స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకోండి ఇక్కడ నేను వైట్ వెనీలా ఎసెన్స్ వాడుతున్నాను మీ దగ్గర బ్రౌన్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా వెనీలా ఎసెన్స్ వైట్ ఇది ఒక స్పూన్ వేసుకొని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోండి చూసారు కదా ఇలా స్మూత్ టెక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈలోగా మనం బటర్ని బీట్ చేసుకుందాము ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ని తీసుకున్నాను అమూల్ బటర్ ఇప్పుడు దీన్ని ఇలా బ్లెండ్ చేసుకుందాము ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో ఈ బట్టర్ని బీట్ చేసుకుంటే అది నెమ్మది నెమ్మదిగా క్రీమీ టెక్చర్లోకి వచ్చేస్తుంది ఇది కంప్లీట్గా సిల్కీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా మనము బీట్ చేసుకుంటూనే ఉండాలి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో చేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకున్నాకనే అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకున్నామంటే ఇలా ఎల్లో కలర్లో ఉండే బట్టర్ మొత్తము వైట్ కలర్లోకి వచ్చేస్తుంది చూసారు కదా క్రీమీ టెక్స్చర్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇప్పుడు ఇలా వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవ్రీ టైం కూడా స్పాచ్లాతో బౌల్ హెడ్జెస్ని క్లియర్ చేసుకుంటూ మధ్యలో కన్నేసుకోండి ఇప్పుడు ఇందులోకి టెన్ మినిట్స్ తర్వాత మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న షుగర్ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని ఒకసారి గ్రాజువల్గా కింది నుంచి బాగా కలిపేసుకొని ఒక్కొక్క స్పూన్ని ఇందులో యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకేసారి మొత్తం వేయకండి క్రీమీ టెక్స్చర్ రాదు హార్డ్ అయిపోతుంది ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ మాత్రమే బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేస్తేనే మనకి క్రీమ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మొత్తంగా షుగర్ సిరప్ అయిపోయేంత వరకు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకుంటే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇది ఫండమెంటల్ క్రీమ్ ఇదిని మనం డైరెక్ట్గా కేక్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఇది మనకి పర్ఫెక్ట్ క్రీమ్ టెక్చర్ ఇలా పర్ఫెక్ట్గా క్రీమ్ని తయారు చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి చీజ్ని కూడా వేసుకుంటాము కానీ ఇప్పుడు కాదు దీన్ని మరొక ఫిఫ్టీన్ మినిట్స్ మార్ట్ అయినా కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది మన కేక్ రెడీ అయ్యేంత వరకు కూడా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలాగే ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కేక్ ప్రాసెస్ని చూద్దాం మనము ముందుగా కేక్ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు సేమ్ కప్ క్వాంటిటీతో తీసుకోండి త్రీ బై ఫోర్త్ కప్ ఆయిల్ని తీసుకోవాలి ఇక్కడ మనం అన్నీ కూడా ఒకే కప్తో యూజ్ చేసుకొని తీసుకుంటాము ఇక్కడ వన్ కప్కి నేను క్వాంటిటీస్ చెప్తున్నాను ఒక కప్పు మైదాపిండి కనుక మనం తీసుకోవాలనుకున్నట్టయితే త్రీ బై ఫోర్త్ కప్ ఆయిల్ని తీసుకోవాలి త్రీ ఎగ్స్ తీసుకోవాలి సేమ్ త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ని వేసుకోవాలి ఇలా షుగర్ని వేసుకున్న తర్వాత విస్కర్తో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఎంత స్పీడ్తో కలిపితే అంత బాగా వస్తుంది కేక్ విస్కర్తో ఇలా కంటిన్యూస్గా కలపడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి చక్కగా ఫామ్ అవుతాయి అలాగే కేక్ కూడా మంచిగా పొంగి వస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మైదాపిండిని యాడ్ చేసుకుందాం మైదాపిండిని జల్లించుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మన పిండిని జల్లిస్తేనే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఉండలు లేకుండా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక కప్పు కరెక్ట్గా కొలుచుకొని కాస్త ప్రెస్ చేసుకొని తీసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇక్కడ నేను ఆరెంజ్ రెడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుల్ రెడ్ కలర్ కూడా దొరుకుతుంది అది నాకు దొరకలేదు సో నేను ఇక్కడ ఆరెంజ్ రెడ్ కలర్ వేస్తున్నాను అయినా కూడా కలర్ అనేది బాగానే వస్తుంది మీకు ఒకవేళ ఫుల్ రెడ్ కలర్ది దొరికితే మీరు తీసేసుకొని వాడుకోవచ్చు ఇప్పుడు ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని కట్ అండ్ ఫోన్ మెథడ్లో ఇలా స్మాచ్లాతో కలుపుకోవాల్సి ఉంటుంది మీ స్పూన్ యూజ్ చేసుకుంటున్న స్మాచ్లా యూజ్ చేసుకుంటున్నా మాత్రం ఇలా ఓసారి రౌండ్గా ఫోల్డ్ చేసి మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా దీన్ని కట్ అండ్ ఫోన్ మెథడ్ అంటారు ఇలా కలుపుకుంటేనే కేక్ అనేది ప్లఫీగా వస్తుంది చూసారు కదా కంటిన్యూస్గా ఫుల్గా కలిసిపోయేంత వరకు కూడా ఇలాగే కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకుంటేనే మనకి ఇలా రిబ్బన్లా పడుతుంది ఇప్పుడు ఇలా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత ఓ నిమిషం దీన్ని పక్కన ఉంచుకొని కేక్ని బైక్ చేసుకోవడం కోసం బౌల్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం బౌల్ ఉంటే దీన్ని వాడుకోండి లేదంటే కేక్ ప్యాన్లో చేసుకున్నా అని సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఓ బటర్ పేపర్ని వేసి కాస్త ఆయిల్ అప్లై చేసి పిండిని కొంచెం డస్ట్ చేయండి అలా డస్ట్ చేయడం వల్ల కేక్ అనేది బౌల్కి అతుకుపోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకొని బేక్ చేసుకోవాలి ఓసారి ట్యాప్ చేసుకుంటే యాక్చువల్ అది నాది వీడియోలో మిస్ అయిపోయింది ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నెలో ఒక స్టాండ్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత కేక్ బౌల్ని పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి కేక్ బేక్ అయ్యేలోగా మనము చీజ్ క్రీమ్ని తయారు చేసి పెట్టుకుందాము దీనికోసం మనం క్రీమ్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చీజ్ని తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకున్నామంటే ఫిఫ్టీ గ్రామ్స్ చీజ్ తీసుకుంటే కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది ఇలా కంప్లీట్గా గ్రేట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కంటిన్యూస్గా సాఫ్ట్గా సిల్కీ టెక్చర్ వచ్చేంతవరకు ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది కంప్లీట్గా రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా ఫ్రోతీ టెక్స్చర్ రావాలి ఇలా ఫ్రోతి టెక్చర్ వచ్చిందంటేనే మనకి పర్ఫెక్ట్ టెక్చర్ అన్నమాట చూసారు కదా ఎంత సిల్కీగా వచ్చిందో ఈ క్రీమ్ మనకి కొంచెం చీజీ చీజీగా కొంచెం చూయి చూయిలాగా వస్తుందనమాట ఈలోగా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది ఓసారి కేక్ని టూత్పిక్ని గుచ్చి టెస్ట్ చేసుకోండి మనకి టూత్పిక్ క్లీన్గా వచ్చిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు ఇలా టూత్పిక్ క్లీన్గా వచ్చిందంటే దీన్ని బయటకు తీసుకొని ఓ ఫైవ్ మినిట్స్ చల్లార్చుకొని ఇలా నైఫ్తో అంచుల వెంబడి లూజ్ చేసుకొని కేక్ని డీమోల్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి కేక్ని డీమోల్ చేసుకున్న తర్వాత పైన ఉండే బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోండి ఇది మనకి బౌల్లో చేసుకున్నాం కదా బేకింగ్ అందుకని కొంచెం హెడ్జెస్ అయినా కింద అయినా కొంచెము కలర్ చేంజ్ అవుతాయి వాటి హెడ్జెస్ అన్నిటిని కట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఇలా హెడ్జెస్ మొత్తంని తీసేసిన తర్వాత మధ్యలో ఉండే కేక్ పార్ట్ని లేయర్స్గా కట్ చేసుకోండి మనకు నచ్చినన్ని లేయర్స్ కట్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ లేయర్స్ కట్ చేస్తున్నాను పైన ఉండే లేయర్ని మనం డెకరేషన్ పర్పస్కి యూజ్ చేసుకుంటాము కింద ఉండే టూ లేయర్స్ని కేక్ కోసం యూజ్ చేసుకుందాము చూసారు కదా ఎంత టెంప్టింగ్ రెడ్ కలర్లా కనిపిస్తుందో ఇప్పుడు కింద మరొక లేయర్ని కట్ చేసుకుందాము టూ లేయర్స్ అవుతాయి మనకి మీరు కావాలంటే పైన లేయర్ని కాస్త తక్కువ మందంతో కట్ చేసుకొని ఈ రెండింటిని త్రీ లేయర్స్లా కట్ చేసి కూడా మీరు త్రీ లేయర్స్ కేక్ తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను షుగర్ సిరప్ని అప్లై చేసుకుంటున్నాను ఓ టూ స్పూన్స్ షుగర్ని వేసుకొని కాసేపు వేడి చేసుకున్నామంటే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ లేయర్కి షుగర్ సిరప్ను అప్లై చేసుకున్న తర్వాత క్రీమ్ని వేసుకొని నెమ్మదిగా అప్లై చేసుకోవాలి ఇది కొంచెం మనకి క్రీమ్ అనేది కేక్ని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా అప్లై చేసుకోవాలి దీనిపై నుండి మరొక లేయర్ని పెట్టుకోవాలి నేను ఆల్రెడీ దీనికి షుగర్ సిరప్ను అప్లై చేసుకున్నాను చేసుకున్న తర్వాతనే ఇక్కడ నేను క్రీమ్ను అప్లై చేస్తున్నాను రెండు లేయర్స్కి కూడా నేను షుగర్ సిరప్ను ఒకేసారి అప్లై చేసుకున్నాను సెకండ్ లేయర్కి వేయలేనేమో అనుకుంటారు కదా నేను సెకండ్ లేయర్కి కూడా వేశాను యాక్చువల్లీ వీడియోలో లేదు అది ఇప్పుడు ఇలా కేక్కి మొత్తంగా క్రీమ్ని అప్లై చేయాలి సైడ్స్కి పైన కూడా మొత్తంగా క్రీమ్ని అప్లై చేసుకోవాలి కొంచెం క్రీమ్ అనేది దీనికి ఎక్కువగానే పడుతుంది ఇలా చూసుకుంటూ ఫుల్గా అప్లై చేసుకొని సాఫ్ట్గా చేసుకోండి మీ దగ్గర ఇలాంటి స్పాచ్లా కనుక లేనట్టయితే జనరల్గా మనం యూజ్ చేసే నైఫ్ ఉంటుంది కదా దాంతో అయినా కానీ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు ఇలా క్రీమ్ని మొత్తంగా అప్లై చేసిన తర్వాత కొంచెం ఈక్వల్గా చేసుకోండి ఇలా సాఫ్ట్గా ఈక్వల్గా చేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఇప్పుడు మనం పైన ఒక లేయర్ని తీసుకున్నాం కదా దాన్ని నెమ్మదిగా చేత్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఇలా కొంచెం పొడి పొడిగా చేసుకున్నట్టయితే కేక్ డెకరేషన్కి బాగా యూజ్ అవుతుంది ఇలా హెడ్జెస్కి కొంచెం మీ చిన్న చిన్న ముక్కలని అంతా అప్లై చేసుకోండి ఇలా పెట్టడం వలన కేక్ అనేది రెడ్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది వైట్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అలా కనిపిస్తుంది ఇప్పుడు ఇలా చుట్టూరా కూడా హెడ్జెస్కి కేక్ పొడిని పెట్టేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది డెకరేషన్ పర్పస్కి చూసారు కదా ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత పైన కూడా మనం కొంచెం క్రీమ్తో డెకరేట్ చేసుకుందాము దీనికోసమని ఒక పాలితీన్ కవర్లో ఒక చిన్న నాజుల్ని పెట్టుకోండి మీ దగ్గర నాజుల్ ఉంటే వాడండి లేదంటే డైరెక్ట్ పాలితీన్ కవర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలితీన్ కవర్లోకి మిగిలిన క్రీమ్ చీజ్ని మొత్తం ఇందులో వేసుకోవాలి ఇలా చీజ్ మొత్తం వేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో నచ్చినట్టుగా ఫ్లవర్స్లో కానీ ఇంకెలాంటి షేప్లో అయినా కానీ వేసుకుంటూ చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోండి చూసారు కదా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకుంటు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే పెద్ద పెద్దగా డెకరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు చిన్నగా ఇలా ఫ్లవర్లా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మధ్యలో కాస్త ఈ కేక్ పొడిని వేసుకుంటే కొంచెం వైట్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర చెర్రీస్ ఉంటే పెట్టుకోండి నా దగ్గర ఉన్నాయి కనుక నేను వాడుతున్నాను అంతే లేకపోతే ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది కొంచెం చెర్రీస్ ఉంటే చెప్పాను కదా వైట్ రెడ్ కాంబినేషన్ అలా ట్రై చేశాను అంతే ఇలా మీకు నచ్చిన విధంగా కేక్ని గార్నిష్ చేసుకుంటే రెడ్ వెల్వెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా సింపుల్గా రెడ్ వెల్వెట్ కేక్ని ఎలా తయారు చేయాలో ఇంతే సింపుల్గా ఇంట్లో రెడ్ వెల్వెట్ కేక్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్